అందరికీ నమస్కారం. నేను నివాస్, మీ డైలాగ్ రైటర్. ప్రతిరోజు మన దైనందిన కార్యక్రమాలు మొదలుపెట్టే ముందు ఉదయం ఒక మంచి సాహిత్యంతో మంచి సంగీతంతో మొదలు పెడితే ఆ రోజంతా చాలా హాయిగా ఉల్లాసంగా ఉత్సాహంగా గడుస్తుందనేది చాలామంది చెప్తూ ఉంటారు. ఆ క్రమంలో నేను కూడా ప్రతిరోజు ఒక మంచి పాటలు వినడంతో నా జీవితాన్ని నా లైఫ్ నా డే లైఫ్ని స్టార్ట్ చేస్తాను. ఆ క్రమంలో మన మౌనశ్రీ మాళిక్ రాసిన జాతీయ రహదారిలో మనసే హాయిగా ఏదై పారని సెల ఏదై పారని అనే పాట వినడం జరిగింది. చాలా బాగా నచ్చింది. ఆ పాట వింటున్నంతసేపు మనసు ఒక ఏరులాగా ఎలాంటి అలజడి లేని సెల ఏరులాగా పాడినట్టు అనిపించింది. బహుశా వినే ప్రేక్షకులందరికీ అలాంటి ఒక ఫీలింగ్ రావాలనే ఉద్దేశంతో ఆ మాటలనే తను పల్లవిగా చేసుకున్నాడా అని కూడా నాకు అనిపించింది. సోదర మౌనశ్రీ మాళిక్, నువ్వు చాలా చాలా మంచి పాటలు రాసావు. ఇక మీదట కూడా ఎన్నెన్నో మంచి పాటలు రాసి నువ్వు మరింత పేరు ప్రఖ్యాతులు పొందాలని చెప్పి మన ఇండస్ట్రీకి మరిన్ని మంచి పాటలు అందించాలని కోరుకుంటూ నీ సోదరుడు నివాస్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు రంప సాయి కుమార్, శ్రీకాకుళం నుంచి. అయితే నేను బేసికల్లీ ఒక కవిని, అలాగే వ్యాఖ్యాతని, ప్రవచనకర్త. అయితే నేను ఇంతకుముందే ఒక 10-15 నిమిషాల క్రితమే ఒక అద్భుతమైనటువంటి పాట విన్నాను. ఆ పాట జాతీయ రహదారి చిత్రంలోనిది. నరసింహానంద్ గారు డైరెక్టర్గా తీస్తున్నటువంటి చిత్రం అది. అయితే ఈ చిత్రంలో ఒక పాట నాకు చాలా బాగా నచ్చింది. అసలు ఆ పాట వింటూ ఉంటే చాలా ఆనందంగా అనిపించింది. అదేంటంటే నీవు నేనని, నేను నీవని మనసు కవి తెలిపి. అద్భుతమైనటువంటి పాట. ఎందుకంటే పాటను ఆల్రెడీ పాడేశారు, మనం వినేసాం, వింటున్నాం, వింటూనే ఉంటాం. ఎందుకంటే ముందుగా చెప్పాలంటే ఆ పాట రాసినటువంటి మౌనశ్రీ మల్లిక్ గారికి నిజంగా జోహార్. అంత బాగా, అంత అద్భుతంగా రాశారు, అంత చాలా చక్కగా రాశారు. సినీ ఇండస్ట్రీలో ఒక మంచి పాటని మనకి అందించారు. అదేంటంటే ఈ నీవు లేనిదే నేను లేనని మనసు కవి తెలిపే, పువ్వు లేనిదే తావు లేదని. నేను లిరిక్స్ మర్చిపోతానేమో, లిరిక్స్ రాసుకొని మరి చదువుతున్నాను. అంత బాగుంది పాట, అంత అద్భుతంగా చాలా చక్కగా రాశారు. ఒక్కసారి విశ్లేషణ చేసుకుందాం. ఎందుకంటే ఎన్నో పాటలు మనం విశ్లేషణ మనకి మనస్సుకి మనం చేసుకుంటాం, కానీ ఈ పాటకు మాత్రం నాకు ఎందుకో విశ్లేషణ చేయాలనిపించింది కాబట్టి చేస్తున్నాను సార్. దయచేసి మౌనశ్రీ మల్లిక్ గారు ఏమీ అనుకోకుండా నా విశ్లేషణ స్వీకరిస్తారని కూడా కోరుకుంటున్నాను. అలాగే డైరెక్టర్ గారు అండ్ ప్రొడ్యూసర్ గారు కూడా. నీవు లేనిదే నేను లేనని మనసు కవి తెలిపే, పువ్వు లేనిదే తావి లేదని వయసు నేను పిలిచే. అసలు మనసు కవి ఎవరండి? ఆత్రేయ. ఆయన ఏనాడో చెప్పేశాడట, నీవు లేనిదే నేను లేను. అంటే నాకు తెలిసి ఈ పాట మనం పక్కన పెడితే ఈ పాటలో ఉండేటటువంటి ప్రేయసి ప్రేమికులు నీవు లేనిదే నేను లేవని, అంటే ఇంతకుముందు ఆత్రేయ గారు రాసినటువంటి పాటలలో నాకు తెలిసి 2 చరణాలై ఉంటారు. అందుకే ఈ పాటలో పల్లవిగా వచ్చారు. ఎందుకు 2 చరణాలంటే, ఒక చరణం ఉండి ఇంకో చరణం లేకపోతే బాగుండదు, 2వ చరణం ఉండి 1వ చరణం లేకపోతే బాగుండదు. పాటకి 2 చరణాలు ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే అవి లేకపోతే పాట నడవదు. చరణం అంటేనే పాదం. పాదం లేకపోతే మనిషే నడవలేడు. పాదాలు లేకపోతే మనిషే నడవలేడు. పాట ఎలా నడుస్తుంది చెప్పండి? అందుకే నీవు లేనిదే నేను లేనని మనసు కవి తెలిపే, పువ్వు లేనిదే తావి లేదని వయసు నేను పిలిచే. అద్భుతమైనటువంటి పల్లవి ఎత్తుకున్నారు. అదేవిధంగా అదరమే అదిరినే ఎదురుగా నేను చూసి, హృదయమే ఎగసని కుదురుగా వలవేసి. ఎంత చక్కనైనటువంటి మాట చూడండి. అదరమే అదిరినే ఎదురుగా నేను చూసి, హృదయమే ఎగసని కుదురుగా వలవేసి. రాస అదేవిధంగా ఆ భావన, ఆ కవితాత్మలి భావన కూడా మామూలు భావన కాదు, కవితాత్మకమైనటువంటి భావన. కలల తీరాల విరహరాగాల మధుర
భావాలలోన ఎంత అద్భుతమైనటువంటిది. అసలు ఒక ప్రియుడు ప్రేమలేఖ రాస్తే ఎలా రాస్తాడో అంతకన్నా అద్భుతంగా ఉంది. కలల తీరాల విరహ రాగాల మధుర భావాలలోన, కలల తీరాలు విరహ రాగాలు మధుర భావాలు. ఇక్కడ మూడు అంశాలు, మూడు అంశాలని ఒకే పాదంలో ఇంత చక్కగా రాశారు. తర్వాత నినుగని మురిసేలే కనుల కనులిలా మధుబాల, పదమని అడిగలే తనువిలా శశిబాల. మధుబాల శశిబాల, మధుబాల అనంటే మధుమాసం, మధుమాసానికి సంబంధించినటువంటి అంటే మధుమాసంతో కూడుకున్నటువంటి మధుబాల అనంటే ఇంకొక అర్థం ఉందండి. మధు అంటే తేనె, తేనె వంటి చక్కనైనటువంటి ఒక అందమైన అమ్మాయి అని చెప్పి అర్థం ఉంది. మధుబాల అనంటే మధుమాసం ఎంత వసంతం ఎంత బాగుంటుందో అంత బా చక్కగా ఉన్న అమ్మాయి అని ఒక అర్థం ఉంది. మళ్ళీ అలాగే చూడండి, శశిబాల అని వాడారు. శశిబాల అంటే చంద్రుని వంటి కాంతి కలిగింది, అంటే చంద్రుడు చల్లనైనటువంటి కాంతి ఇస్తాడు, అంటే ఆమె మాటలు అంత చల్లగా ఉంటాయి. నినుగని మురిసెలే తనువిలా కనులిలా మధుబాల, పదమని అడిగలే తనువిలా శశిబాల. అద్భుతమైనటువంటి చలనంలో వాక్యాలు. అలాగే ఆశవు నీవే ప్రతి శ్వాసము నీవే, నా దిశ నీవే నా దశ నీవే. భార్యాభర్తల మధ్య ఉండవలసినటువంటి చక్కనైనటువంటి బాంధవ్యాన్ని ఇక్కడ తెచ్చిపెట్టారని చెప్పాలి. ఆశ నీవే, ప్రతి శ్వాస నీవే, అలాగే నా దిశ నీవే నా దశ నీవే. ఆమె వచ్చిన తర్వాత ప్రేమికుడి యొక్క దశ దిశ రెండు మారిపోయాయట, ఎంత అద్భుతంగా ఉందో. అలాగే కవిత రాశాక చదివి చూపాక కరిగిపోయాను నేనే, నయన నాట్యాలు చేసి చూపే ప్రణయపు మెరుపుల మేనక. కవిత రాశాక చదివి చూపాక కరిగిపోయాను నేనే. సాధారణంగా ప్రేమలేఖ కవిత అంటే ఇక్కడ ప్రేమలేఖ. ఆ కవిత తన కోసం రాశాక, అది చదివి తనకి చూపించాక తను కరిగిపోయింది అని చెప్పి ఆ అమ్మాయి చేత పలికించారు రచయిత. కిరణమే అరుణమై కదిలెను నిను చేర, కొలనులో కమలమే విరిసెను మనసారా. ఇక్కడ కొలనుల్లో కమలం అనేది విరియటం మామూలుగా సాధారణమైనటువంటి విషయం, అయినప్పటికీ కూడా విరిసెను మనసారా, మనసారా అంటే అంత ఆనందంగా అంత ఆత్మీయంగా విరిసింది, అంటే ఆ ప్రేమ ఎంత పవిత్రమైనటువంటిదో. నయన నాట్యాలు చేసి చూపే ప్రణయపు మెరుపుల మేనక, ఇది మనం ఖచ్చితంగా పట్టుకోవాల్సినటువంటి విషయమే. ఎందుకనంటే ఇక్కడ నయన నాట్యాలు అని ఉపయోగించడం జరిగింది. నయన నాట్యాలు అంటే సాధారణంగా ఇద్దరు ప్రేమికుల మధ్య చెప్పడానికి ఏముంటాయి, చూపులే ఉంటాయి. చాలామంది రచయితలు చూపులని బాణాలు గాను ఇంకొకటి గాను ముళ్ళులు గాను ఇంకొకటి గాను ఇంకొకటి గాను వర్ణించారు. ఇక్కడికి వచ్చేటప్పటికి రచయిత నయన నాట్యాలని వర్ణించారు, అంటే ఆ కనుభం ఆ కన్నుల యొక్క నయన నాట్యాలు. కన్నులు నాట్యం చేస్తాయా? ఖచ్చితంగా నాట్యం చేస్తాయి. ఎలా నాట్యం చేస్తాయి? ఆ కనుల యొక్క సైగలు, అలాగే కనుల త్రిప్పటం, ఈ రకమైనటువంటి నయన నాట్యాలు చేసి చూపే ప్రణయపు మెరుపుల మేనక. మరి అసలు ఎక్కడా కూడా మళ్ళీ అప్సరసలను తెచ్చారు, ప్రకృతిని వాడారు, అలాగే అప్సరసలను తెచ్చారు, అందరినీ కూడా అన్నిటినీ కూడా అన్ని అంశాలని కూడా స్పృశించారు. కవితాత్మకంగా ప్రాసపరంగా భావన పరంగా అద్భుతమైనటువంటి పాట, చాలా బాగుంది. మీరు కూడా వినండి, విని చాలామందికి వినమని చెప్పండి, ఆస్వాదించండి. అందులో కవిత్వాన్ని ఆస్వాదించండి, అందులో భావనని ఆస్వాదించండి, ఆ పాటని ఆస్వాదించండి. కానీ ఒక్క మాట, ఇన్ని ఆస్వాదించాక ఆ పాట రాసినటువంటి రచయితను, ఆ పాట పాడినటువంటి ఆ గాయకులని, ఆ సంగీత బృందాన్ని, అంతేకాకుండా ఆ డైరెక్టర్ నరసింహానంద్ గారిని, ప్రొడ్యూసర్ గారిని అందరినీ కూడా నాతో కలిపి అందరినీ కూడా ఆశీర్వదించండి. ధన్యవాదాలు.